కొల్చరం గ్రామంలో రేణుకా ఇల్లమ్మ నామస్మరణతో మారుమోగిపోయింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు వార్షికోత్సవ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెండవ రోజు వేడుకల్లో భాగంగా పురోహితులు శ్రీనివాస శర్మ, విజయ నరసింహ, కృష్ణ శర్మ రేణుకా ఇల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం నిర్వహించారు. ఇల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు పాల్వంచ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షలతో గ్రామం సుభిక్షంగా ఉండి పాడి పనులతో సమృద్ధిగా పండాలని అన్నారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్వంచ రామకృష్ణయ్య, సోమలింగం సోద, పల్వంచ లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేణుకా మాత ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి పుర ప్రముఖులు, భక్తులు, మహిళా శక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇటు కార్యక్రమం కులాచల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఆలయ పూజారి విజయ రాజ నరసింహ కృష్ణ శర్మల ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యేలా భక్తులందరూ ఆశీర్వదించారు. అలాగే హాజరైన భక్తులందరికీ గౌడ సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి ఏటా నిర్వహించేందుకు గౌడ సంఘం ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామ పెద్దల సహకారంతో ప్రతి ఏటా విజయవంతం చేస్తానని అమ్మవారికి ప్రతిజ్ఞ చేస్తూ మనవి చేసుకుంటున్నాం.